మా భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు రాష్ట్ర పర్యటనకి రాబోతున్నారు రేపు 18వ తారీఖు రాయలసీమ సంబంధించి కడపలో రాయలసీమ నెల్లూరు సంబంధించిన ఏవైతే పార్లమెంట్ కాన్ఫరెన్స్ సంబంధించిన శక్తి కేంద్రాల యొక్క సమావేశం తర్వాత 1వ తారీఖు ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాతో సహా 8 పార్లమెంట్ కాన్ఫరెన్స్ సంబంధించిన శక్తి కేంద్రాల సమావేశం పలాసులో జరుగుతుంది అలాగే 3వది విజయవాడ కేంద్రంగా మిగతా పార్లమెంట్ సుమారు 6 పార్లమెంట్ సంబంధించిన 3 సమావేశాలు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది 18వ తారీఖు కడప 1వ తారీఖు పలాస రాబోతున్నారు పలాస ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఈ ప్రాంతానికి ఏం చేసాం ప్రతి జిల్లాకి ఏ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చాం వాటిని చెప్పడంతో పాటు అలాగే మన తిత్లీ తుఫానికి ఏ విధంగా ఆదుకుంది కేంద్రం అనే విషయాన్ని అలాగే ఏ సహాయం అయితే రాష్ట్రం చేసిందో దాంట్లో సింహ భాగం కేంద్రానికి ఉంది అని చెప్పే విషయం కూడా ప్రజలకు తెలియజేయడం కోసం అమిత్ షా గారు రాబోతున్నారు అలాగే మా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం బూత్ స్థాయి కమిటీల్ని బలోపేతం చేయడం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక శక్తిగా ముందుకెళ్లాలనే ఆలోచనలో భాగంగా బస్సు యాత్రను కూడా కన్నా లక్ష్మణ గారి నేతృత్వంలో పలాసులో ప్రారంభం కాబోతుంది 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో జిల్లా చొప్పున రాష్ట్ర వ్యాప్త పర్యటన ఉంటుంది అన్ని చోట్ల కూడా ప్రజలకి ఏవైతే భ్రమలు అబద్ధాలు తెలియజేశారో వాటిని తొలగించే ప్రయత్నం ఈ యొక్క బస్సు యాత్ర ద్వారా ప్రజా చైతన్య యాత్ర పేరు మీదట ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది అందరూ రాష్ట్రానికి సంబంధించిన అందరి నాయకులు కూడా దాంట్లో పాల్గొంటారు అడ్డుకోవటం అయితే స్పష్టం వాళ్ళు ఆ విధంగానే అమిత్ షా గారు ఈ రాష్ట్రానికి వచ్చిన వెంటనే అడ్డుకున్నారు తర్వాత కన్నాలక్ష్మి ఎక్కడికి వెళ్ళినా కూడా కొట్టుకుని స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి కూడా రాళ్ళు రువ్వటం జరిగింది కనుక మా యొక్క యాత్రలో కూడా అన్ని చోట్ల అడ్డుకుంటారని మాకు స్పష్టమైన ఉన్నాయి సూచనలు కనుక వాటిని అడ్డుకొని ఎదురెడ్డి పోరాటం ముందుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నాం కనుక భయపడే ప్రసక్తే లేదు ఆ విధంగా బస్సు యాత్ర 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఓకే.